యానిమల్ ఫామ్ నాటకం 1వ భాగం ఇంగ్లాండ్ దేశంలోని అనేక వ్యవసాయ క్షేత్రాల్లో మ్యానర్ ఫామ్ కూడా ఒకటి. జోన్స్ దీని యజమాని. కొన్ని వ్యక్తిగత సమస్యలతో సతమతమవుతున్న జోన్స్ ఫామ్ యొక్క రోజువారీ వ్యవహారాలను గాలికి వదిలేసి ఫామ్లోని జంతువులను హింసించడం మొదలు పెడతాడు. ఫామ్లోని జంతువుల్లో ఒక విధమైన అసంతృప్తి నెలకొంటుంది. దాన్ని మరింత పెంచి పోషించడంలో ఓల్డ్ మేజర్ అనబడే ఓ వృద్ధబంది ముఖ్య భూమిక పోషిస్తాడు. బీస్ట్స్ ఆఫ్ ఇంగ్లాండ్ అనే ఓ విప్లవ గీతాన్ని జంతువుల ముందుకు తీసుకొచ్చిన మేజర్ వాటిలో విప్లవ భావాలు రగిల్చడంలో కృతకృత్యుడవుతాడు. కానీ తిరుగుబాటుకు ముందే మరణిస్తాడు. అనుకోకుండా ఒకనాడు జంతువులు జోన్స్పై తిరుగుబాటు చేసి ఫామ్ నుండి అతన్ని బహిష్కరిస్తాయి. స్నోబాల్, నెపోలియన్ మరియు స్క్వేలర్ అనబడే మూడు యువ మగపందులు ఫామ్ యొక్క నిర్వహణ బాధ్యతలు చేపడతాయి. జంతువాత సిద్ధాంతానికి రూపకల్పన జరుగుతుంది. 7 కమాండ్మెంట్లతో కూడిన ప్రత్యేక నియమావళి తెరపైకి వస్తుంది. జంతువాదానికి చిహ్నంగా ఒక జెండా తయారవుతుంది. జాతీయ గీతాలాపన, ఫ్లాగ్ హాయిస్టింగ్, జనరల్ అసెంబ్లీ, ప్రత్యేక సమావేశాలు, తీర్మానాలు, చర్చలు, ఓటింగులు, అభిప్రాయ భేదాలు, తీవ్ర వాగ్ వివాదాలు మొదలైన వాటితో ఫామ్ ఆధునిక ప్రజాస్వామ్యాన్ని తలపిస్తూ ఉంటుంది. జంతువులకు విద్యాబోధన, విండమిల్ల నిర్మాణం వంటి అనేక నూతన పథకాలు తెరపైకి వస్తాయి. స్నోబాల్ మరియు నెపోలియన్ల మధ్య ఆధిపత్య పోరు మొదలవుతుంది. జెస్సీ, బ్లూబెల్ అనే కుక్కలు జన్మనిచ్చిన 9 కుక్క పిల్లలను అజ్ఞాతంలో పెంచి వాటిని తన ఆంతరంగిక సైన్యంగా చేసుకుంటాడు నెపోలియన్. విండమిల్ అనే అంశం మీద స్నోబాల్తో విభేదించి తన కుక్కల సహాయంతో స్నోబాల్ను ఫామ్ నుండి తరిమేసిన నెపోలియన్ క్రమంగా ఫామ్పై పట్టు సాధించి నియంతగా తయారవుతాడు. స్క్వీలర్ అనే జిత్తులు మారిన ఒక ప్రక్కన, తన 9 క్రూరమైన కుక్కలను మరో ప్రక్కన పెట్టుకుని అనేక అరాచకాలు సృష్టిస్తాడు. తన అధికారాన్ని ధిక్కరించే ప్రతి ఒక్కరిని ఉక్కుపాదంతో అణిచివేస్తాడు. జంతువులు ప్రాణపదంగా భావించే బీస్ట్స్ ఆఫ్ ఇంగ్లాండ్ అనే గీతాన్నే కాక ఫామ్లోని జంతువులన్నిటినీ ఒకటిగా చేసిన కామ్రేడ్ అనే సంబోధనను కూడా నిషేధిస్తాడు. లేనిపోని ఆరోపణలు, బూటకపు విచారణలతో అనేక జంతువులను నిర్దాక్షిణ్యంగా అంతమొందించిన నెపోలియన్ జంతువాద సిద్ధాంతానికి పూర్తిగా తిలోదకాలిస్తాడు. ఒక్కొక్క కమాండ్మెంట్ను తొంగలో తొక్కుతూ చివరికి యానిమల్ ఫామ్ పేరును కూడా మ్యానర్ ఫామ్గా మార్చేస్తాడు. ఏ పరిస్థితులైతే ఒక గొప్ప ఉద్యమానికి ప్రేరణ కలగజేసి తద్వారా జోన్స్ను తన స్వంత ఫామ్ నుండి బహిష్కరణకు గురి చేశాయో ఇంచుమించు అవే పరిస్థితులు సర్వస్వతంత్రంగా అవతరించిన యానిమల్ ఫామ్లో తిరిగి దర్శనమిస్తాయి. ఆ రోజుల్లో పశ్చిమ దేశాల్లో ఎన్నో సంచలనాలకు కారణమై కొన్ని కమ్యూనిస్టు దేశాల్లో నిషేధానికి గురై ఈనాటికి ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్న యానిమల్ ఫామ్ రచన ఆధారంగా వచ్చిన ఈ నాటకాన్ని ఒకసారి పరిశీలిద్దాం. 1917 నాటి సోవియట్ రష్యాలోని కమ్యూనిస్టు విప్లవం, అది విజయవంతం కావటం, తదనంతర పరిణామాలు, నియంత అయిన జోసెఫ్ స్టాలిన్ ఏ విధంగా అధికారంలోకి వచ్చింది, ఆ తరువాత అతని పరిపాలనా విధానాలు ఈ యానిమల్ ఫామ్ నాటకానికి ప్రేరణ, నేపథ్యం అని చెప్పవచ్చు. వివిధ రకాలైన జంతువులే ఈ నాటకంలోని ప్రధాన పాత్రలు. ప్రధాన పాత్రలు: జోన్స్, మ్యానర్ ఫామ్ యొక్క యజమాని, ఓల్డ్ మేజర్, ఒక వృద్ధపంది జంతువాద సిద్ధాంతకర్త, స్నోబాల్, యువ నాయక పందిత్రయంలో ఒక యువ మగపంది, నెపోలియన్, యువ నాయక పందిత్రయంలో రెండోవాడు, స్క్వేలర్, యువ నాయక పందిత్రయంలో మూడోవాడు, బాక్సర్, ఒక మగ గుర్రం, శ్రామిక వర్గ ప్రతినిధి, క్లోవర్, ఒక ఆడగుర్రం, బాక్సర్కు సహచరి, బెంజమిన్, ఒక మగ గాడిద,
మొండిఘటంగా ముద్ర మోజెస్, జోన్స్ యొక్క పెంపుడు కాకి మ్యూరియల్, అణగారిన వర్గాలకు చెందిన తెలివైన మేక, ఒక బొడుగు మేధావి, పావురాలు ప్రసార మాధ్యమాలకు అన్యార్థ, మినిమస్ కవిత్వం తెలిసిన ఒక యువ పంది, మోలి జోన్స్ యొక్క వ్యక్తిగత బండినిలాగే ఆడగుర్రం, 9 కుక్కలు నెపోలియన్ యొక్క ప్రత్యేక రక్షణ బృందం, పందులు నెపోలియన్ చుట్టూ ఉండే అతని మిత్ర బృందంలోనివి, 4 యువ పందులు నెపోలియన్ చర్యలపై తమ నిరసన గళాల్ని ఎత్తినవి, గొర్రెలు నెపోలియన్ను గుడ్డిగా సమర్థించేవి, 3 కోళ్ళు నెపోలియన్కు ఎదురు తిరిగినవి, వింపర్ యానిమల్ ఫామ్కు బయటి ప్రపంచానికి మధ్యవర్తి మరియు సంధానకర్త, ఫ్రెడ్రిక్ పించ్ఫీల్డ్ యజమాని, విండ్మిల్లు విధ్వంసకారకుడు, ఫిల్కింగ్టన్ ఫాక్స్వుడ్ యజమాని, నెపోలియన్కు మిత్రుడు. కీలక ఘట్టాలు. విల్లింగ్టన్ వెళ్ళిన జోన్స్ మరుసటి రోజు వరకు తిరిగి రాకపోవటం, పనివాళ్ళు జంతువులను నిర్లక్ష్యం చేసి కుందేళ్ల వేటకు వెళ్ళిపోవటం, ఆకలికి తాళలేని జంతువులు తిరుగుబాటు చేసి జోన్స్ను ఫామ్ నుండి వెళ్ళగొట్టడం, స్నోబాల్ నెపోలియన్ స్క్వేలర్లతో కూడిన యువ పంది నాయకత్రయం ఫామ్ నిర్వహణ బాధ్యతలు చేపట్టడం, స్నోబాల్ నెపోలియన్ల మధ్య ఆధిపత్య పోరు, అనేక అంశాలపై భేదాభిప్రాయాలు, చివరికి విండ్మిల్ అంశంపై స్నోబాల్ను ఫామ్ నుండి నెపోలియన్ బహిష్కరించటం, విండ్మిల్ నిర్మాణం మళ్లీ తెరపైకి, జంతువుల శ్రమ దోపిడీ, నియంతగా అవతారమెత్తిన నెపోలియన్ తన 9 కుక్కల అండదండలు, స్క్వేలర్ మాయోపాయాల ఆసరాతో చేసే అకృత్యాలు, వ్యాపార లావాదేవీల్లో ఫ్రెడ్రిక్తో సమస్యలు, ఫామ్పై దాడి చేసిన ఫ్రెడ్రిక్, విండ్మిల్ విధ్వంసం. కాలక్రమంలో మొత్తం ఇంగ్లాండ్ దేశంలోనే ఒక భాగ్యవంతమైన ఫామ్గా యానిమల్ ఫామ్ అవతరణ, చుట్టుప్రక్కల ఫామ్ యజమానుల యానిమల్ ఫామ్ సందర్శన, వారి పొగడ్తల జల్లులో యానిమల్ ఫామ్, మానవుల మరియు పందుల అపూర్వ సంగమం, విందు వినోదాలతో జరిగిన ప్రత్యేక సదస్సు, కామ్రేడ్ సంబోధన రద్దు, యానిమల్ ఫామ్ పేరును మేనర్ ఫామ్గా మార్చివేత, అనేక కీలక నిర్ణయాలు, తీవ్ర విభేదాలు, వాగ్వివాదాలు, కొట్లాటలతో సదస్సు రచ్చరచ్చ.